దిస్ ఇస్ డార్లింగ్ ద నో మనం ఈరోజు బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 18 డే గురించి మాట్లాడుకుందాం ఫైర్ ఉంది గేమ్ ఉంది బాగానే జరిగింది అడవిలో ఆట టాస్క్ ముగిసింది నిన్న మనము బిగ్ బాస్ 18 డేస్ గురించి మాట్లాడుకున్న ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నిన్న ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే సమయానికి నీహా అండ్ మరీనా బిగ్ బాస్ హౌస్ లో అంటే దొంగల టీమ్ కిడ్నాప్ చేసేసి లోపల పెట్టేశారు అండ్ ఈనయ్య మరీనా లోపల ఉన్నారు మామూలుగా వాళ్ళు అదే బొమ్మలు ఎదుర్కొంటూ ఉన్నారు అక్కడ నీహా వచ్చింది ఏ వాళ్ళు బొమ్మలు ఎదుర్తున్నారు అలాగా ఇలాగా అంటూ వచ్చింది అదేదో చెప్పే కరెక్ట్ గా చెప్పేసి కదా వాళ్ళు బొమ్మలు ఎదుర్తున్నారు అది టాస్క్ రాంగ్ అలా చేయకూడదు అది ఫేర్ గేమ్ కాదు అని చెప్పేసి కదా కానీ మరీనా కవర్ చేసింది నేను నా కబోర్డ్ ఎత్తుకుంటున్నాను నా బొమ్మలు నేను తీసుకుంటున్నా మొత్తం అంటే నాకు ఇంజురీ అయింది నేను ఏదో టాబ్లెట్ తీసుకుంటున్నాను మందు తీసుకుంటున్నాను అని కవర్ చేసింది మరీనా ఇంకా నేహా బయటికి వెళ్ళి గోల చేసింది వాళ్ళు ఎదుగుతున్నారు మనం ఎత్తాం పదండి 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 అని చేసింది నేహా ఆ తర్వాత ఇనయ్య సుల్తాన్ రేవాన్ గీతు ఆది శ్రీ సత్య ఇంకా అంట ఎక్కువ ఫోటేజ్ వచ్చింది వాళ్ళని చెప్తున్నాను ఇంకా ఇనయ్య అంటే లాస్ట్ వీక్ నాగార్జున సార్ చెప్పిన తర్వాత పర్ఫామ్ చేసిందంటే బాగా చేసింది చిన్నదానికి గొడవ పడి 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 లాగుతూనే ఉంటుంది పర్లేదు బాగానే బ్యాకప్ అయిందని చెప్పొచ్చు ఇంకా రేవంత్ గురించి మాట్లాడుకుంటే రేవంత్ అయితే గేమ్ అయితే బాగా ఆడుతున్నాడు ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గుతున్నాడు ఎక్కడ నెగ్గాలి అక్కడ నెగ్గుతున్నాడు తప్పనిపిస్తే చెప్పేస్తాడు తప్పనుకుంటే ఒప్పేసుకుంటాడు పర్లేదు రేవంత్ కూడా బాగానే సమయానుసారంగా గేమ్ ఆడుతున్నాడు ఇంకా గీతు గురించి మాట్లాడుకుంటే గీతు అంటే ప్రపంచంలోకి మొదట గీత వచ్చి తర్వాత ఎటకారం వచ్చిందా లేదంటే ఎటకారం వచ్చి గీత వచ్చిందా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆమె ప్రవర్తన అలా ఉంటుంది ఎందుకంటే చాలా ఎటకారంగా ఓకే ఇంకా గీత గురించి మాట్లాడుకుందాం గీత గురించి మాట్లాడుకోవాలంటే ముందు ఏం వచ్చిందా లేదా ఓవర్ యాక్షన్ వచ్చిందా అనిపిస్తుంది ఒక్కసారి అలా ఓవర్ యాక్షన్ చేస్తుంటుంది గీత్ ఎటకారం మరి గేమ్ నాదే రూల్స్ నేనే బిగ్ బాస్ అసలు బిగ్ బాస్ హౌస్ లో గీత ఉందా గీత హౌస్ ఇంట్లో బిగ్ బాస్ జరుగుతుందా అని అవసరం అనిపిస్తుంది అంత ఎటకారంగా మాట్లాడుతుంది గీత ఇంకా మూడో కండిషన్స్ వచ్చి రేవంత్ కూడా బాగానే ఆడాడు అందుకే సార్ అలా జరిగింది ఇంకా అంటే మెచ్చుకోవాల్సింది మనం వెళ్ళినాయి ఎందుకంటే ఈ ముగ్గురు ఈ హౌస్ లో లేకపోతే చాలా కష్టంగా మరి అది బిగ్ బాస్ ఈ సీజన్ చాలా బాగానే కవర్ చేశారు గొడవతో ఎంటర్టైన్మెంట్తో పంచులతో ఎటకారంతో బాగానే కవర్ చేశారు ఇంకా ఈ టాస్ ముగిసింది నిన్న అదే అడవిలో ఆడే టాస్క్ ముగిసింది ఇంకా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది ఈ టాస్క్లో గెలిచింది ఎవరు చెప్పండి క్యాప్టెన్ అని క్యాప్టెన్ అర్జున్ ఉన్నాడు కాబట్టి అర్జున్ అడిగాడు బొమ్మలు ఎవరి దగ్గర ఉన్నాయి 140 బొమ్మలు పెట్టాము ఎవరి దగ్గర బొమ్మలు ఎక్కువ ఉన్నాయో వాళ్ళు విన్నర్స్ ఎవరి దగ్గర ఉన్న బొమ్మలు ఉన్నాయి కౌంట్ చేసి చెప్పండి అని బిగ్ బాస్ అడిగాడు అక్కడ పోలీస్ టీమ్ దగ్గర 71 డాల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర సంథింగ్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు విన్ అవ్వలేదు పోలీసుల టీమ్ విన్నింగ్ అని బిగ్ బాస్ చెప్పాడు ఇంకా గోల్డెన్ డెగ్ అది ఎవరిదని అడిగాడు శ్రీ సత్య పెట్టుకుంది నా దగ్గర ఉంది గోల్డెన్ డెగ్ అని యాక్చువల్లీ అది బాలాదిత్య గారు చెప్పారు తీసుకురాదని అని ఆయన లక్ కాబట్టి తీసుకొచ్చింది అది ఎవరితో ఉంటే వాళ్ళు కూడా క్యాప్టెన్ కంటెండర్గా పోటీ చేయొచ్చు అని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశాడు అప్పుడు శ్రీ సత్య చాలా ఫన్నీగా ఏం చేయింది నీ బాల్ తీసుకోవడం ఏంటి నా క్యాప్టెన్స్ కంటెంట్గా రావడం ఏంటి చాలా హ్యాపీగా ఉంది బాలాదిత్య అన్న నీ అదో నీ వెళ్ళా అని చాలా హైఫై కొట్టుకున్నారు ఇంకా అతియాస వ్యాపారి ఉన్న గీతగుడి దగ్గర కూడా కరెక్ట్గా అది గేమ్కి ఎన్ని కావాలో 10,000 డబ్బులు ఉన్నాయి ఎంత వినిపించుకుంది అంత మళ్ళీ డాల్స్ ఉన్నాయి కాబట్టి ఆయన డైరెక్ట్గా బిగ్ బాస్ కంటెండర్గా సెలెక్ట్ చేశారు ఇంకా పోలీస్ టాస్క్ టీమ్ ఆ టీమ్ గెలిచింది కాబట్టి ఆ టీంలో ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేశారు అని కండిషన్ మొత్తం మాట్లాడుకుంటూ అప్పుడు ఫైమాని మళ్ళీ శ్రీహాని సెలెక్ట్ చేశారు మళ్ళీ ఇద్దరుగా ఎక్కువ
క్యాప్టెన్ క్యాప్టెన్ కంటెండర్గా మొత్తం నలుగురు అయ్యారు కంటెండర్గా. ఇంకా కంటెండర్ సెలెక్ట్ చేశారు కాబట్టి టాస్క్ అంటే అంతకుముందు రేవంత్ అన్నాడు మీ దాంట్లో టీం వర్క్ బాగుంది, టీం పర్ఫార్మెన్స్ బాగుంది, మా టీం సపరేట్ అయిన మా టీంలోనే ఇండివిజువల్ ఆడేశారు, మీ టీంలో బాగుంది, మీ టీం అందుకే గెలిచిందని అన్నాడు. మళ్ళీ క్యాప్టెన్ అయ్యేవాడే బిగ్ బాస్ గెలవచ్చా, క్యాప్టెన్ అవ్వకుండా బిగ్ బాస్ గెలవచ్చు అనే థాట్లో మాట్లాడాడు రేవంత్. ఎందుకంటే అతను నేను క్యాప్టెన్ దగ్గరికి వస్తున్నాను, తర్వాత కింద పడిపోతున్నాను, ఏం క్యాప్టెన్ అయితే మాత్రం బిగ్ బాస్ గెలవచ్చా, క్యాప్టెన్ అవ్వకపోయినా బిగ్ బాస్ గెలవచ్చు కదా అన్న అంటే ఆ టోన్లో మాట్లాడాడు రేవంత్ గారు. ఇంకా క్యాప్టెన్ టాస్క్ మొదలైంది. పిరమిడ్లో అన్ఫాల్ చేసి అంటే చేత్తో పెట్టుకున్నప్పుడు అన్ఫాల్ అయింది గీత సంచాలక రేవంత్ నువ్వు అవుట్ అని చెప్పేశాడు. ఇంకా ఫైమా కూడా వెళ్ళిపోయింది. ఇంకా ఆది, శ్రీహాన్, శ్రీ సత్య ముగ్గురు సెకండ్ లెవెల్కి వెళ్ళారు. క్యాప్టెన్ రేవంత్ సంచాలక వివరించాడు, గీత అది రూల్స్ బ్రేక్ చేసింది, గేమ్ అంటే అన్ఫేర్ ఆడింది కాబట్టి రేవంత్ సంచాలక నేను తీసుకుంటున్నాను, మీరు అవుట్ అని చెప్పేశాడు. ఇంకా గీత సర్లే అని నేను ఫోల్ చేశాను, అవుట్ వెళ్ళిపోతున్నాను, గీత వెళ్ళిపోయింది. ఇంకా గొడవలు, ఫైమా కంప్లైంట్ చేసింది సంచాలక్ రేవంత్కి. శ్రీహాన్ చేతులతో పిరమిడ్ కట్టుకుంటున్నాడు అది తప్పు కదా అంటే దాంట్లో దూరింది ఇనాయ సుల్తాన్. ఇనాయ గారు చెప్పారు అవును నేను కూడా చూశాను శ్రీహాన్ కట్టుకుంటున్నాడు చేతులతో పిరమిడ్ అని. ఇంకా ఆ మాటకి శ్రీహాన్ రేవంత్ చెప్పాడు, రేవంత్ ఏ పిట్ట మాట వినకు, నువ్వు సంచాలక నీ నిర్ణయం తీసుకో, ఏం చెప్పినా చెప్పిన మాట వినొద్దు అని రేవంత్ కి శ్రీహాన్ చెప్పాడు. ఇంకా తెలుసు కదా ఈయన ఎవరుకుంటుందా, దూరింది దాంట్లో అట్లే. నువ్వు నిన్న నేను వాడు వీడినందుకు ఎంత కోపడ్డావు, ఎంత ఫైర్ అయ్యావు, నా మీద అరిచావు, ఇప్పుడు నువ్వు నన్ను పిట్ట అనొచ్చా అలాగా ఇలాగా అన్నాడు. ఈయన అంది నన్ను పిట్ట, నన్ను పిట్ట అంటావా, అట్లా ఎట్లా అంటావు నువ్వు, ఇది మర్యాదనా, నీకు సెన్స్ లేదా, అలాగే ఇలా అని గొడవ చేసింది. ఒక 1 అవర్ శ్రీహాన్ వదలలేదు అలాగా ఇలాగా ఇదాగా అని. ఇంకా సమయం దీనికి వచ్చేసరికి అలా మాట్లాడిందా సుల్తాన్, మధ్యలో మన ఫరెస్టార్ దూరింది, ఎవరు గీతు, గీత రాయల్. వా గీత వచ్చింది, ఏ పిట్టాని నిన్ను కాదు నన్ను నన్నింది పిట్టాని, నేనే పిట్టాని అని సాంగ్ కూడా పడింది. పల్లంగి పాల పిట వచ్చింది పూల పుట్ట అనే సాంగ్ రచ చేసింది గీత. ఇంకా అన్నింది ఏదైతే అక్కడ యాక్చువల్ గీత అనవసరంగా అక్కడ దూరిందేమో అనిపించింది. గీత అక్కడ ఆర్గ్యుమెంట్ చేయాలనుకుంటే గీత వచ్చి ఆర్గ్యుమెంట్ చేసి తప్పులేదు, కానీ వాళ్ళిద్దరు కూడా మధ్య దూరిపోయి నిన్న కాదనింది నన్ను పిట్ట అనేది నన్ను పిట్ట అనేది అంటే అదే అనవసరంగా పోయి దాంట్లో గొడవ పెట్టుకుంది, లొల్లెల్లు చేసుకుంది అనిపించింది. అదైతే ఫేర్ అనిపించలేదు గీత గలవ చేసింది. ఇప్పుడు నీసారి నీ ప్రాబ్లం వచ్చి నీతో అయితే వచ్చి మాట్లాడవచ్చు. అలా ఇనయ్య పడని వారు ఒక చోట కూర్చుని ఆర్జే సూర్య మళ్ళీ నీహ దగ్గర కూర్చుని ఏం క్యారెక్టర్ చాలా చీప్ అయింది, అలా అయింది ఇలా అయింది అని ఆమె గురించి మాట్లాడుకున్నారు. అక్కడైతే అంత చీప్ గేమ్ అనిపించలేదు, ఎవరో గేమ్ ఆడవాళ్ళు ఆ గేమ్ ఆడారు, అట్లా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇంకో చోట గీత ఆదిరెడ్డి కూడా మాట్లాడుకున్నారు, ఈయన చాలా ఇది చేసింది, అలా చేసింది, అక్కడ చేసింది అని. ఇంకా శ్రీహాన్ అయితే నేను ఈ మాటలు విన్నాను చోవులు మూసుకుని చూడు వెళ్ళిపోతున్నాడు ఇంకా శ్రీహాన్. ఇంకా సెకండ్ లెవెల్ ఉంది, ఇప్పుడు సెకండ్ లెవెల్ శ్రీహాన్ అండ్ ఫైమా అవుట్ అయింది కాబట్టి శ్రీహాన్, ఆదిరెడ్డి అండ్ శ్రీ సత్య ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ఎవరు క్యాప్టెన్ అయితే చూడాలి. ఇంకా బిగ్ బాస్ అయితే బాగానే జరిగింది, నిన్న ఫన్గా జరిగింది, గొడవగా జరిగింది, ఆల్వేస్ ఓకే బాగానే జరిగింది నిన్న బిగ్ బాస్.